గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శాంతి ఉద్యమంగా నిరసన తెలిపిన నిరుద్యోగ అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవిగౌడ్ మాట్లాడుతూ గ్రూప్ 1 అభ్యర్థులపై ఏమాత్రం జాలి దయ లేకుండా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడం అమానుషమని, మహిళా అభ్యర్థులపై కూడా క్రూరంగా ప్రవర్తించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం ఎక్కడ చూసినా నిరసనలతో మారిమోగిపోతున్నాయని దుయ్యపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మార్చుకొని గ్రూప్ 1 అభ్యర్థులకు తగిన పరిష్కారం చూపాలని, నిరుద్యోగులైన యువతకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు మట్ట శ్రీనివాస్, నేతలు కోడెం వెంకటేష్, వావిలాల సాయి, అరవింద్, అనిల్, వెంకటేష్, నవీన్ తదితరులు ఉన్నారు. చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? మీ రాహుల్ గాంధీ గారితోనే చెప్పించారు కదా, ఇప్పుడు వాళ్ళ మీద లాఠీలు పడ్డా ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరమని సందర్భంగా అడగడం జరుగుతుంది. తెలంగాణలో హైదరాబాద్లో ఏం అప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉందో ప్రజలు గ్రహిస్తున్నారని ఇది మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మీరు వెంటనే నిరుద్యోగులకు క్షేమాపాల చెప్పాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత.